పాటించాల్సిన ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు మన ప్రజా భారతీయ కారులో రాజారాం ప్రకాష్ గారు పరిపూర్ణంగా ఆ యొక్క మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి మనకు వివరించడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా వినవలసింది. Dear friends, నా పేరు రాజారాం ప్రకాష్. నేను లెక్కల సార్. విజ్ఞులు, పెద్దలు, సంస్కర్తలు, వేదిక ముందున్నటువంటి రాబోయే కాలానికి కాబోయే మహారాణులు మహారాజులు అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ పెద్దవారికి నమస్కారం తెలియజేసుకుంటూ మిమ్మల్ని మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉల్లాసపరుచినటువంటి సోదరుడు నందిమల్ల నాగరాజు గారిని ఏప్రిల్ మాసం అంటేనే ఇది చైతన్య మాసం. చైతన్య మాసం అంటే మహానీయులు పుట్టిన మాసం, అదే మరణించినటువంటి మాసం. నిజంగా సంవత్సరానికి ఒక మారు ఏప్రిల్ మాసం వచ్చిందంటే దళిత బహుజన వర్గాలకు అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మాసమే ఏప్రిల్ మాసం. ఈ ఏప్రిల్ మాసంలో ఈ మహానీయుల యొక్క చరిత్రను దాల్చుకోవాలి, మదిలో దాల్చుకోవాలి, 10 మందికి పంచుకోవాలి. అందరితోనూ శభాష్ అనిపించుకునే పరిస్థితి మీరందరూ ఉండాలని ఉండాలని ప్రయత్నం చేయాలని తీసుకుంటూ ఏప్రిల్ మాసమంట చైతన్య మాసమంట ఏప్రిల్ రెండు నాడు పాపన్న ఉన్నాడంట. పాపన్ననేమో చూడు మరణించి ఉన్నాడంట జ్ఞానబోధం చేసినంట రమ్మని రమ్మని పిలిచదంట. ఏప్రిల్ మాసమంట ఏప్రిల్ మూడు నాడు దొడ్డి కుమారయ్య పుట్టిన మాసమంట. ఏప్రిల్ మూడు నాడు దొడ్డి కుమారయ్య పుట్టిన మాసమంట భూమి కోసం బుద్ధి కోసం పోరాటం చేసినట. ఏప్రిల్ మూడు నాడు మరాఠ చక్రవర్తి శివాజీ మహారాజు మరణించిన నెలానంట జ్ఞానాన్ని వంచనంట జ్ఞానతో వంచనంట. ఏప్రిల్ నాలుగు నాడు మహావీరుడు పుట్టినాడు సత్యాన్ని బోధించి అహింస బోధించి గణదేవ పట్టినాడు జ్ఞానమార్గం మంచినాడు. ఏప్రిల్ ఐదు నాడు జగజీవను పుట్టెనంట జ్ఞానజ్యోతి అయ్యనంట రాజోగుదమ్మని బ్రహ్మని పిలిచెనంట. ఏప్రిల్ పదకొండు మహాత్మ పుట్టెనంట అనగైన జనాలకు
మూడు నాడంట అస వెసడు పుట్టేనంట అస వెసడు పుట్టేనంట అస వెసడు పుట్టేనంట జ్ఞానాన్ని వంచనంట అస వెసడు పుట్టేనంట జ్ఞానాన్ని వంచనంట కులత మత ధర వివాహాలకేమో ప్రోత్సహించినాడు ప్రజల మాసమంట చైతన్య మాసమంట ప్రజల మాసమంట చైతన్య మాసమంట మహానీయులు పుట్టిరంట అట్లా ఆ మహానీయులు తెలుసుకుని వారి గురించి తెలుసుకుని మనం కూడా జ్ఞానవంతులం కావాలి. జ్ఞానవంతులై జ్ఞానమైన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. జ్ఞానమైన సమాజం లేకుంటే మనం కూడా అగాధంలోకి నెట్టి వేయబడాలని కూడా మనం సిద్ధంగా ఉంటామంటే ఉన్నాం. మనం కూడా జ్ఞానవంతులు కావాలి. నిజంగా జ్ఞానవంతులు కావాలంటే సంస్కృత యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అద్భుతం అనుకోండి, గౌతముడు అంటాడు ఎన్నో పూల దండలు ఎన్నో పూల దండలు కట్టవచ్చును, పూల రాశిని చెంతనుండగా ఎన్నో మంచి పనులు చేయవచ్చును. మానవ జన్మ ఎత్తినందున గోప్యమైన విద్యార్థులారా, మీరు మనుషులు, నేను మనుషులే, వాళ్ళు కూడా మనిషే. ఆ మనుషులు మహాజ్ఞాని ఎట్లయిండు, మహావ్యక్తిగా ఎట్లయిందంటే ఆయన నిత్యం పోరాటాలు చేసిన నిస్వార్థంగా ఆయన జనం కోసం, జన చైతన్యం కోసమే పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకోసం ఈ రోజు మనం మహాత్మా జ్యోతిబాబు నేను తెలుసుకుంటున్నాం, ఆయన గురించి తెలుసుకుంటున్నాం. వందనాలు 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 మహనీయులకు మా వందనాలు, వందనాలు వందనాలు మహనీయులకు మా వందనాలు, మహనీయులకు మా వందనాలు. నిన్నిలో వెలిసిన తారలాకు, నిన్నిలో వెలిసిన తారలాకు, మా గుండెల్లో వెలిగిన జ్యోతులాకు వందనాలు, వందనాలు వందనాలు మహనీయులకు మా వందనాలు, వందనాలు 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 మహనీయులకు మా వందనాలు. సర్వాంగ పరిత్యాగి సన్యాసికి, సర్వాంగ పరిత్యాగి సన్యాసికి, సకల బోధి తత్వానికి, సకల బోధి తత్వానికి, త్రిపీటికా అన్వేషికి, త్రిపీటికా అన్వేషికి, ఉత్తమ పదానికి వందనాలు, వందనాలు వందనాలు మహనీయులకు మా వందనాలు, వందనాలు 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 మహనీయులకు మన వందనాలు, మహనీయులకు మన వందనాలు. సత్యబోధకును స్థాపించి సమాజ హితాన్ని కాంక్షించి, సమాజ హితాన్ని కాంక్షించి, నిన్ను కూలాలకు హక్కులు అడిగిన, నిన్ను కూలాలకు హక్కులు అడిగిన మహాత్మా జ్యోతిబా ఫూలే కు వందనాలు, వందనాలు వందనాలు మహనీయులకు మన వందనాలు, వందనాలు 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 మహనీయులకు మన వందనాలు, మహనీయులకు మీ మా వందనాలు, వందనాలు. ప్రియమైన విద్యార్థుల, ఎందుకంటే దేవుని దగ్గరకు పోతే ఏమిస్తారు తెలియదు, కానీ ఇట్లా దగ్గరకు పోతే జ్ఞానం ఇస్తారు. ఇట్లా చరిత్ర తెలుసుకుంటే జ్ఞానం ఇస్తారు. అందుకోసం కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, మనమంతా మనుషులం. మహాత్మా జ్యోతిబాబులి 1827 ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్రలో, మహారాష్ట్రలో సతారా జిల్లా కాట్గాన్పల్లిలో జన్మించినటువంటి ఒక గొప్పనైన వ్యక్తి. ఆయన ఇక్కడైతే తెలుగు కులస్థలం, పూలే అంటున్నాడు పూలే, ఇక్కడేమో తెలుగు తెలుగు అది, ఇక్కడ ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి కులాలు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. అక్కడ మహాత్మొచ్చమన్నాడు, అక్కడ మాల మార్గాలు, అక్కడ మనకు పూలే అంటున్నాడు తెలుగులాడు, అక్కడ చేద్దాం ఇక్కడ చేద్దాం, కొంతమంది కొన్ని కులాలు డిఫరెన్స్గా ఉంటాయి. కానీ ఆయన పుట్టినటువంటి కులము తెలుగు కావచ్చు, కానీ వాళ్ళని ఆయన కూడా ఎక్కడ ఎక్కడ ఉండేటోళ్ళు వాళ్ళంటే శివాజీ ఛత్రపతి వీర శివాజీ ఆస్థానంలో కూలంకున్నటువంటి వ్యక్తులు మహాత్మా జ్యోతిబా ఫూలే యొక్క కుటుంబం. వాళ్ళ ఆయన కూడా అపారమైన జ్ఞానం ఉన్నటువంటి, ఎందుకు జ్ఞానం ఉంది అంటే ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి ఛత్రపతి వీర శివాజీ ఆస్థానంలో కూలంకునే వాళ్ళు, అక్కడ రాజుల యొక్క చరిత్రను, రాజుల యొక్క పోరాటాలను, రాజుల యొక్క పద్ధతులు, రాజుల యొక్క ఆచార వ్యవహారాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి గోవిందరావు ఫూలే వాళ్ళ ఆయన. ఆ విధంగా ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఏ పుట్టిలో ఏ పాములో ఏ చెట్లు వేసాడు, ఎవరి మధ్యలో ఏం కాదు, ఎవరు చెప్పి కావాలని తెలుసు. ఆయన చిన్నప్పుడే మీరు పుట్టిన మేము పుట్టి అందరూ పెట్టుకున్నారు. తర్వాత చిన్నప్పటి నుంచి ఎందుకంటే కొంతమంది పిల్లలు చిన్నప్పుడు బాగా జ్ఞానం అవుతాయి, కొంతమంది పిల్లలు అంటే సన్నిసార్లు పెట్టినా వాళ్ళకి చదువురాదు జ్ఞానం ఉండదు, పదే పదే పది పక్క నుండి పది చేసే పట్టు, ఒకసారి వాళ్ళు చెప్తే పది చేసేటువంటి గొప్ప వ్యక్తులు మన మహాత్మా జ్యోతిబాబు. ఈయన చిన్నప్పటి తర్వాత ఎందుకంటే భారతదేశం అంటే నిచ్చిన కుల వ్యవస్థ, భారతదేశం అంటేనే నిచ్చాడ కుల వ్యవస్థ, ఎక్కడ ఎట్లా ఉంది, అక్కడ ఎట్లా ఉంటుంది, ఆయన కంటే ముందు ఎట్లా ఉంటుంది. ఆయన
పుట్టిన తర్వాత ఆయన డిసిప్లు వస్తున్నాయి ఉంది ఆయన వాళ్ళ నాయన వాళ్ళ నాయన ఛత్రపతి వీరసింహాజీ ఆస్థానంలో పనిచేసుకుంటా పూలంపునటువంటి కుటుంబ కుటుంబంలో కూడా ఆయన బయటకు వచ్చి చూస్తే ఉచితంగా పరిస్థితులు ఉన్నాయి. ఆయన పాఠశాలకు వెళ్ళిన తర్వాత పాఠశాలలో కూడా నిమ్న కులాల పిల్లలు బయట కూర్చోబెట్టారు, బీసీ పిల్లలను తర్వాత అక్కడ ఉన్న అర్ధ కులాల పిల్లలు ఒక దగ్గర కూర్చోబెట్టి పది తరాల్లో ఉన్నాయి. ఆయన చిన్నప్పుడు వాళ్ళెందుకు వాళ్ళు బయట కూర్చుంటారు, ప్రశ్న వచ్చింది వాళ్ళెందుకు సపరేట్ పని చెప్తున్నారు, వాళ్ళెందుకు తాపండి తయారీ తాపంలో ఉన్నారు, వాళ్ళని మన దగ్గర కలిసి ఉండలేరు, వాళ్ళకు మనకి ఎందుకు వ్యత్యాసం అనే పరిస్థితి లోపల ప్రశ్న రూపొంది. ఆ సందర్భంలో మహాత్మా జ్యోతిబా ఫూలే చిన్న తరగతి పెద్ద తరగతి పెద్ద తరగతి ఆ పై తరగతి పోతున్న సందర్భంలో తరగతి గదిలో కూడా తరగతి కులాల మతాల పిల్లలు ఉంటారు, ఆ తరగతిలో కూడా ఒక బాప నాయన మహాత్మా జ్యోతిబాబు ఫ్రెండ్ ఆ రోజు. ఎందుకంటే చిన్నప్పుడే బాల్య వివాహాలు ఈయన 13 సంవత్సరాలు సావిత్రిబాయి ఫులే 9 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. ఈయన వివాహమైన తర్వాత తన దోస్తు బాబాయన పెళ్లి పోవాలి. ఎందుకంటే మనిషి యొక్క ఆహారం అద్భుతంగా ఉండే ఆహారం అంటే బట్టలు అద్భుతంగా ఉండే తరగతి గదిలో కూడా అతను వెళ్ళిపోయేటాడు. ఇప్పుడు మన మన గాన జుట్టు పెట్టుకున్న కలగలతో ఆయన కూడా డిఫరెంట్గా వచ్చేటోడు అంట. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పెళ్లి జరుగుతున్న సందర్భంలో బాబా నాయన పెళ్లి విద్యార్థి ఆయన పెళ్లి తెచ్చి పోతున్నారు. పోతున్నప్పుడు బాబు గ్రామీణ సంఘ ఏం చేసింటే ర్యాలీ అవుతుంది, ర్యాలీ అవుతుంది ఏదో కూడా ఆ ర్యాలీలో మధ్యాహ్నం మధ్యాహ్నం అవుతుంది. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క ఆహార్యం అది నాకు డిఫరెంట్ ఉంటుంది, ఈయన ఆహార్యం డిఫరెంట్ ఉంటుంది. ఈయన చూసినట్టు ఎవడో బాగుంటుంది మా కొడుకుడు కానట్టుండే ఎవరి ఎట్లా ఉన్నాడు ఎందుకని మంచి అడిగాను ఎవరావు నీవు ఎవరావు నీవు మా పెళ్లికి వస్తున్నావు ఎవరావు నీవు ఆహార్యములోన ఎంతో వ్యత్యాసం ఉంది ఆహార్యములోన ఎంతో వ్యత్యాసం ఉంది మా కుల కోడివి కాకపోతివి తల కోడివి కాకపోతివి ఎవడావు నీవు మా వెంట వస్తున్నావు నీవు ఎవడవు నీవు ఎవడో ప్రశ్నించాను అయ్యా ఆయన నేను చెప్పుకున్నా ఆయన అనుకున్నాను నేను కుల నేను మేము మేము తెలుగు కులస్థం అని చెప్పాడు. ఆ చెప్పేవారు అక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరూ కూడా పారిపోయినాడు మైలవాడి మైలవాడిని అక్కడ పోయిన తర్వాత నీ తెలుగు లేదు నీ తెలియడానికి పరిస్థితి. అందుకే ప్రతి మనిషికి ఒక అవమానం జరగాలి, ప్రతి మనిషికి ఒక అవగాహన జరగాలి. అప్పుడే ఆ మనిషి లోపల ఆవేశం వస్తాం, ఆ మనిషి లోపల తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు, జ్ఞానవంతుడుగా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా మహాత్మా జ్యోతిబా ఫులే అక్కడ అవమానం జరిగితే అవమానాన్ని భరించలేక తట్టుకోలేక ఆయన ఇంటికి తండ్రి పక్క నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతుంటే ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ అదే తండ్రి చెప్తాడు నాయన ఇది కులగట్ట సమాజం, ఈ దేశంలో ఈ మొత్తం కూడా కులం 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 పునాదుల మీద ఉంది, మన అందుకోసం మన ఆ కులాలకు దూరం ఉండాలని చెప్తాడు. అట్లా నాయన నేను ఈయన ఎందుకు చెప్తున్నాడు అరే నాకే ఇంత అవమానం జరిగితే ఊరికి దూరంగా ఉన్నట్టు మహాత్ము చెమర్ల యొక్క పరిస్థితి ఏంది మహాత్మ చెప్పడం మాలబాదిల పరిస్థితి ఆయన అధ్యయనం చేసి అక్కడి నుంచి స్టార్ట్. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ వ్యవస్థకు నాంది వాళ్ళు ఆయన అంటాడు కులం. ఇప్పుడు కూడా చూడండి గ్రామాల్లో పోతే తప్పనిసరిగా అమ్మాయిలు అబ్బాయిలు అయినా అమ్మాయి యాడిండు అమ్మ అంట కులం అనగా యాడిండు అమ్మ అంట అంటే పలానే గాయని తెలిసి చేస్తానే కులం పోతే తేడా వచ్చేదానికి వాడు దూరం జరుగుతుంది. ఇప్పటికి కూడా అదే ఉంటుంది, ఇప్పటికి కూడా అదే ఉంటుంది దూరం జరుగుతుంటారు. అయితే ఆయన కూడా యాకులం అయ్యో మాది ఎక్కువ కులం అనుకుంటాం, ఇది బాగులం అనుకుంటాం, ఆయన నాకు తక్కువ కులం అనుకుంటాం. ఆయన అంటాడు ఈ కులాల ఈ కులాంతర ఈ కులాల పునాదుల మీద మనం జీవిస్తా ఉన్నాం.
అశోక్ బాబు కూలి ఆయన వెరీ వెరీ గుడ్ పర్సన్ వాళ్ళిద్దరు ఆయన దైన అవమానాన్ని తట్టుకోలేక బ్రాహ్మణ వ్యక్తి కూడా ఈయనకు వెన్నదన్నగా ఉన్నటువంటి ఈయన ఆంగ్లం మన మరాఠ చదువుకున్న తర్వాత ఆంగ్లం కూడా నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత ఈయన అనుకున్నాడు ఈ సమాజంలో నేను కూడా ఒక మంచి వ్యక్తిగతంగా మనసును మార్చే పరిస్థితి పెట్టుకోవాలని ఈయన ప్రధానంగా దళిత వర్గాల నిమ్మకులాలు ఇళ్ళకు పోతారు నిమ్మ కులాలు అనేవాళ్ళు ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి ప్రధానంగా ఎస్సీలు ఈ దేశంలో ఒక ప్రధానంగా ఎస్సీలు అంటే ఊరికి దూరంగా పెట్టే పరిస్థితి ఉన్నది ఇప్పటికి ఉంది అప్పుడు కూడా ఉంది ఆ సందర్భంలో నేను ఎస్సీలను ఇళ్ళలో పోవాలి వాళ్ళను జ్ఞానవంతమైన సమాజం నిర్మించాలి వాళ్ళని జ్ఞానులుగా మార్చాలని గగ్గన కట్టుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే ఆయన 15-18 సంవత్సరాల వయసులోనే దళిత వాళ్ళ కోతుంది దళితుల వాళ్ళపై బుద్ధి చెప్పే పరిస్థితి ఆయన పెట్టుకున్నాడు దళిత వాళ్ళని ఎట్లా ఉన్నట్టు నెత్తింత పట్టింత ఇల్లుంత ఎడిపింత చూడడానికి కూడా అసూయ కలిగేటట్టు చూడడానికి కూడా మనకు జాలి కలిగేటట్టు అటువంటి వచ్చే కుటుంబాల దగ్గరకు ఆయన విద్యార్థులు చెప్తుంటే ఎందుకంటే రాత్రి వేళలో పక్కింటి వండికి ఒక వ్యక్తి మగ వ్యక్తి వద్ద ఏమనుకుంటే రకరకాల అపోహలు వచ్చినాయి ఆ అపోహలను తట్టుకోలేక ఆయన ఒకటి అనుకున్నాడు నేనే కాదు నాకన్నా జ్ఞానవంతురాలు మహిళలు కూడా ఉంటారు అప్పుడు ఆయనకు జ్ఞాన విధానం కలిగి ఆ మహిళైనటువంటి చదువుల తల్లి బొమ్మ సావిత్రి వాయి బొమ్మ చదువుల తల్లి బొమ్మ సావిత్రి వాయి బొమ్మ మహారాజలోన మాలే కులములోన మహారాజలోన మాలే కులములోన లక్ష్మీ కండోజి కడుపున ముట్టినట్టి లక్ష్మీ కండోజి కడుపున ముట్టినట్టి లక్షలాది మంది కమ్మ లక్షముడే పెనుమ్మ ఆయన అనుకున్న మహాత్మా జ్యోతిబాపు నేను కాదు నాకు సమానంగా నా భార్యను జ్ఞానవంతురాలు లేని కంటనం కట్టుకొని ఆమెకు భర్త అయి గురువై స్నేహితుడై సన్నిహితుడై ఒక బెస్ట్ ఫ్రెండ్ అయి ఆమెకు విద్యాబుద్ధి నేర్పినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే ఆమెకు అక్షరాభ్యాసం నేర్పించి ఆమెను టీచర్ ట్రైనింగ్ చేసిన సందర్భంలో కూడా ఆ టీచర్ ట్రైనింగ్ కూడా ముస్లిం అయిన ఎందుకంటే ఆ రోజు కాదు ఈ రోజు కాదు ముస్లిం మహిళలు బుర్ఖాని తీసి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అసలు ఆ రోజుల్లో కూడా షేక్ ఫాతిమాని వెనటామే షేక్ ఫాతిమాని వెనటామే షేక్ ఉస్మాన్ ఖాన్ మహాత్మా జ్యోతిబా ఫూలే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఈయనకు సావిత్రిబాయి ఫూలే విద్య నేర్పుతుంటారే నీ భార్యకే కాదు నా చెల్లెలు కూడా విద్య నేర్పని మన షేక్ ఉస్మాన్ ఖాన్ ఆ చెల్లెలు షేక్ ఫాతిమా బేగం తీసుకొచ్చి ఆమె కూడా విద్యాబోధన చేస్తే ఆమెతో పాటు దళిత మహిళ సుగుణాబాయ్ మనకు సావిత్రిబాయి ఫూలే షేక్ ఫాతిమా బేగం వీళ్ళిద్దరికి వీళ్ళ ముగ్గురికి చదువు చెప్పి వీళ్ళకు టీచర్ ట్రైనింగ్ ఇప్పించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం టీచర్ షేక్ ఫాతిమా బేగం భారతదేశంలో మొట్టమొదటి ఎస్సీ టీచర్ సుగుణాబాయ్ అంత రికార్డ్ సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే వాళ్ళు టీచర్ అయిన తర్వాత సమాజాన్ని మార్చే ప్రయత్నం చేశారు అందుకోసం ప్రధానంగా మీకోసం ప్రధానంగా మహిళల కోసమే ప్రధానంగా బాలికల కోసమే 1848 జనవరి 1వ తారీఖున పూణే ప్రాంతంలో బాలికల కోసమే పాఠశాల ఏర్పాటైనటువంటి గొప్ప దంపతులు సావిత్రిబాయి ఫూలే మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులు నిజంగా వాళ్ళు పాఠశాల ఏర్పాటు చేయకుండా ఉంది మీరు చదువుకునేటోళ్ళు కాదు నేను అంత గొప్పనైన ఎందుకు అంత జ్ఞానం కలిగింది ఎందుకు అంత మహిళల కోసం అంటే పురుషులు చదువుకుంటే ఆయన లోపల విద్య ఉంటుంది మహిళలు చదువుకుంటే ఇంటిల్లి పాదంత జ్ఞానజ్యోతులు కావడానికి అవకాశం ఉంటుంది అని అది మరాఠీ భాషతో పాటు ఇంగ్లీష్ భాష కూడా అభ్యర్థి నేర్చుకోవాలనే ఉద్దేశంతో అంటర్ కమిషన్ ఈ దేశానికి వస్తే అంటర్ కమిషన్ లెటర్ పెట్టండి ఓ బ్రిటిష్ అధికారులారా మేము మీ దగ్గర మాట్లాడాలంటే మాకు భాష రావాలి మాకు మా మాతృభాష మరాఠీ వస్తుంది కానీ పరభాష ఆంగ్ల భాష మాకు రావాలంటే మా పాఠశాలలో కూడా మేము పెట్టే పాఠశాలలో కూడా మీరు తప్పనిసరిగా ఆంగ్ల వాళ్ళని డిమాండ్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు అట్లా ఆంగ్ల పాఠశాల మహాత్మా జ్యోతిబా ఫూలే పిల్లల ప్రాణం అంటే ఆంగ్ల పాఠశాల పరంపర ఇప్పుడు కూడా ఏ మీడియా ఇంగ్లీష్ మీడియా ఏ మీడియా అంటే తన మీడియా చెప్పుకుంటారు దానికి ప్రధాన కారణం ఏంటంటే మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులు అంత ఉపయోగం చేస్తూ మహాత్మా జ్యోతిబా ఫూలే ఆ విధంగా పోరాటం చేస్తున్న సందర్భంలో ప్రధానంగా ఆ రోజులో ఈ రోజులో అని చెప్పండి లబ్బులు చేసుకుంటున్నారు తర్వాత కడుపు చేస్తాడు వాళ్ళు వాడిపోతారు వాడు ఎక్కడ వెళ్ళిపోతాడు ఈ అమ్మాయికి అండ ఎవరుండ ఈ అమ్మాయికి ఎవరు రక్షణ ఉండాలి ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే అనాథాశ్రమాలు ఏర్పాటు చేసి అట్లా గర్భం దాల్చినటువంటి స్త్రీలను హక్కులు నేర్చుకొని వాళ్ళకు ప్రసవానికి తండ్రితో అదేవిధంగా బ్రదర్ గా సహాయ సహకారం చేసిన గొప్పైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే తప్ప అంత గొప్పైన వాళ్ళే కాదు వృద్ధమైన వృద్ధ మహిళలకు కూడా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసినటువంటి అదేవిధంగా పిల్లలకు కూడా
రకరకాల అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేసి సమాజంలో మహిళలకు మేము ఉన్నాం, మీ కండగా మేము ఉన్నాం, మీరు తిరుగుబాటు చేయాలి, జ్ఞానద్రోతులు కావాలి. ఈ పురుషాధిక సమాజంలో పురుషులు నడిచే శక్తి ఒక మహిళలకు ఉందని దళపతి చెప్పినటువంటి గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిబాబు సహజ దాకా దాపాలు నిజంగా వాళ్ళకి పురుషులు మానే సమాజం మానేట్లు కాదు. అమ్మాయి మానవ బాలికలు మానవ స్త్రీలు మానవ అందరి మానవాలని కంకణం కట్టుకొని వాళ్ళకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి జ్ఞాన జ్యోతి ఎవరంటే మహాత్మా జ్యోతిబాబు సహజ దాకా. మీకు సదుల తల్లి ఎవరంటే వాళ్ళ మొక్కాలి, సదుల తండ్రి ఎవరంటే వాళ్ళ మొక్కాలి. నిజంగా సహజ బాయిపుల లేకుంటే, అదేవిధంగా మహాత్మా జ్యోతిబాబు లేకుంటే ఈ దేశం ఉన్నటువంటి నిమ్న కులాలకు కాదు, అగ్ర కులాలకు కాదు, అగ్ర కులాలు ఉన్నటువంటి మహిళలకు కూడా సదుపాయం లేదు. ఆ రోజులు అగ్ర కులాల మహిళలు బాబులు మహిళలు ఎంత మహిళలు మహిళలు అన్న యొక్క మహిళలు దాంట్లో కూడా మెజారిటీ 90% 95% ఏ మహిళ కూడా చదువుకోడానికి వీల్లేదు. చదువుకుంటే వీళ్ళు పురాణాలు అవుతారు, చదువుకుంటే వీళ్ళు వేదాలు అవుతారు, చదువుకుంటే వీళ్ళు జ్ఞానులు అవుతారు, జ్ఞానులు అయితే మమ్మల్ని ప్రశ్నిస్తారని పురుషులు కూడా వాళ్ళకు చదవడానికి వీలు లేకుండా చదువుకోడానికి అవకాశం లేకుండా చేసినటువంటి దుర్మార్గమైన సమాజాన్ని తీర్చిచండాలి. మహిళలు కూడా చదువుకోవాలని కంకణం కట్టుకొని మహిళల అక్కల కోసం పోరాట చేసినటువంటి గొప్పనైన వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు వాళ్ళు వచ్చిన తర్వాతనే బ్రాహ్మణుల గేర్లు పోయారు, వాళ్ళు వచ్చిన తర్వాతనే అగ్రకులాల గేర్లు పోయారు, వాళ్ళు వచ్చిన తర్వాతనే అన్ని వాళ్ళు తిరిగి చెప్పి ప్రధానంగా ఓ మహిళల ద్వారా మీరు చదవండి, జ్ఞానజ్యోతులు కండి, మీ కుటుంబాన్ని జ్ఞానవంతమైన కుటుంబంగా నిర్మించుకోవాలంటే పురుషుల కన్నా స్త్రీలు చదువుకోవాలని రాత్రిపూట బలవెట్టినటువంటి గొప్పనైన జ్ఞానజ్యోతులు మహాత్మా జ్యోతిబాబు సాహిత్య అదే విధంగా సత్య శోధక సమాజ్, సత్య శోధక సమాజం ఏర్పాటు చేసి దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాల మహిళలకు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాల జనాలకు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకు కానీ అండగా ఉండి వాళ్ళకి ఏమైన హక్కుల కోసం నిరంతరం పోరాట చేయనటువంటి సంస్థనే సత్య శోధక సమాజ్. సత్య శోధక సమాజ్ ఆ విధంగా పోరాటం చేసి ఆ విధంగా సంస్థనేటువంటి గొప్పనైన వ్యక్తి మనకు సదుల తల్లి సావిత్రిబాయి పూలే వారి భర్త మహాత్మా జ్యోతిబాబులే కనిపిస్తారు. నిజంగా వాళ్ళ మూలంగానే ఈరోజు దేశంలో ఇంత విద్య విలజిల్లుతుంది, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఎల్లేని పేరు ప్రతిష్టలు వచ్చినామంటే ఆ మహానుభావుల మూలంగానే ఉన్నారు. అంత గొప్పనైన వ్యక్తి, అదేవిధంగా డియర్ ఫ్రెండ్ అంత విధంగా చేస్తున్న సందర్భంలోనే ఆయన, ఎందుకంటే ఆయన ఒక గాయకుడు, ఒక కవి, ఒక నాయకుడు. మహాత్మా జ్యోతిబాబు పూలే మానవ దగ్గర ఒక టీచర్, టీచర్ అంటే టీచర్ చెప్పేవాడు. ఎద్దుల దగ్గర చర్ణకోల తీసుకునే ఎద్దులు ఎక్కడ పోతే అక్కడ పోతావో ఆయన చర్ణకోల రచనల సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కుల వ్యవస్థను చీర్చి చెండాలని చెప్పినటువంటి గొప్పనైన వ్యక్తి చర్ణకోల కనిపిస్తాడు. గులాంగిరి బాసు నేను దావాహం చేస్తా, నీ అడుగులు మనల్ని వస్తా, నీ చెప్పులు మోస్తా, నేను తిన్న తిండి నీ తిన్న గిన్నె నేను కడుగుతా అని గులాగిరి చేస్తున్న సందర్భం ఉంది కదా. గులాగిరి చేయొద్దు ఓ బహుజనులారా అని చెప్పుకున్న నిజం చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి ఓ బహుజనులారా మీరు గులాగిరి చేయొద్దు, మీరు బలవంతులు, మీరు మొత్తం జ్ఞానవంతులు, ఈ సమాజాన్ని తీర్చిచెందాలని గొప్పనైన వ్యక్తులు మీరేది సాధ్యమైనటువంటి గొప్పనైన వ్యక్తి మహాత్మా జ్యోతిబాబులే సావిత్రిబాయి పూలే అంత గొప్పనైన వ్యక్తి. ఆ విధంగా సమాజాన్ని మార్చడానికి అంగన కలుపుకున్నటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో 1888లో మనకు ఉపాధి వచ్చిపోయిన 200 సంవత్సరాల తర్వాత జన్మించినటువంటి ఆయన ముని 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 మనవడే ఛత్రపతి సహమహారాజ్. ఛత్రపతి సహమహారాజ్ ఛత్రపతి వీర శివాజీ యొక్క చరిత్ర, ఛత్రపతి వీర శివాజీ పోరాటం, ఛత్రపతి వీర శివాజీ అయినటువంటి సాహస, ఛత్రపతి వీర శివాజీ అయినటువంటి సంస్కరణ ఈ సమాజానికి పరిచయం చేసి సమాజానికి పుస్తక రూపంలో అందించిన ఎవరంటే మహాత్మా జ్యోతిబాబు పూలే. మొట్టమొదటిసారిగా 1847 ఆ ప్రాంతంలో ఛత్రపతి వీర శివాజీ మనకు ఆయన సరిపోయినటువంటి ఆ ప్రదేశాన్ని మొత్తం శుభ్రం చేసి మొట్టమొదటిసారిగా ఛత్రపతి వీర శివాజీ చరిత్రను ప్రపంచానికి చాటు చెప్పినటువంటి గొప్పనైన వ్యక్తి ఛత్రపతి అదే మహాత్మా జ్యోతిబాబు పూలే. ఈయన తర్వాత అంబేద్కర్ పుట్టిన తర్వాత, అంబేద్కర్ పుట్టి 1946 ఛత్రపతి వీర శివాజీ యొక్క చరిత్రలో ప్రపంచానికి చాటినటువంటి గొప్ప నేను. అదేవిధంగా కాన్సిరామ్ సాబు, కాన్సిరామ్ కూడా ఛత్రపతి వీర శివాజీని కలుసుకొని ప్రపంచానికి ఆయన చరిత్ర చెప్పినట్టు గొప్ప నేను. అసలు శివాజీ ఎవరు? శివాజీ బిలాంగ్స్ టు బీసీ కటికాయన. ఛత్రపతి వీర శివాజీ ఎవరు? బిలాంగ్స్ టు బీసీ కటికాయన. ఆ కటికాయన ఆనాటి మరాఠా సామ్రాజ్యాన్ని ఒక రాజై, ఒక రాజై, ఒక యోధుడై, ఒక పోరాట సాహసమైనటువంటి ఛత్రపతి వీర శివాజీ ఆనాడు మొఘల్ సామ్రాజ్యం మీద పోరాటం చేసిన సందర్భంలో మొఘల్ సామ్రాజ్య ముస్లింలు ఈయన హిందూ అయిన ఈ రాజ్యాన్ని చెప్పినటువంటి గొప్ప
మొదటి వ్యక్తి మనకు మహాత్మా జ్యోతిబాబు ఫులే గారు చేస్తారు. ఆయన పూణే ప్రాంతంలో బుధవారపేటలో మొట్టమొదటి కౌన్సిలర్ ఎన్నికయ్య అని ఆయన ఏం చెప్తారంటే ఈ దేశాన్ని పరిపాలించే హుక్మత్ కావాలి, హుక్మత్ అంటే పవర్, ఆ పవర్ అయితే మనం ఏదైనా సాధించవచ్చునని ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా మనకు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి మహాత్మా జ్యోతిబాబు ఫులే ఆ పరంపర మహనీయుల చరిత్రను ఆయన కూడా తెలుసుకుని మనకు అందరికి పంచడం మూలంగానే ఈ రోజు అందరూ తెలుసుకుంటారు దర్శనం. దాంతో పాటుగా సంత గాడిగే బాబు తెలుసా, సంత గాడిగే బాబు సంత గాడిగే బాబు సాకల ఆయన నిరక్షరాజు సదువురాజు గిందురాజు ఏదైనా కానీ మహాజ్ఞాని, మహాజ్ఞాని అక్కడ మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఉన్నటువంటి సంత గాడిగే బాబా ఆ ప్రాంతంలో 150 పాఠశాల ఏర్పాటు చేశాడు. 150 పాఠశాల ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మహాత్మా జ్యోతిబాబు ఫులే స్ఫూర్తి తీసుకొని ఆయన బరువుల కోసం ఆ 150 పాఠశాల ఏర్పాటు చేసినటువంటి సంత గాడిగే బాబు కూడా మహారాష్ట్ర వ్యక్తి. అట్లా దారు వాడితో అడిగిన ఆయన గురువ చదువు చెప్పేడా ఆయన ఉంటే ఈయన చచ్చిపోయిన తర్వాత ఆయన ఉంటాడు. కానీ ఈయన రాసినటువంటి రచనలు ఈయన చేసినటువంటి పోరాటాలు స్ఫూర్తి తీసుకొని చదివి నా కూడా మూడో గురు మహాత్మా జ్యోతిబాబు ఫులే ప్రకటించినటువంటి వ్యక్తి కూడా మన బాబా అంబేద్కర్. అందుకోసం ఈ మహాపోరాట యోధులు వీళ్ళందరూ కూడా గొప్పలైన వ్యక్తులు, చక్కనైన వ్యక్తులు. వీళ్ళందరూ చేసినంటే చదవండి ఎదగండి అని చెప్పినట్టు పరిస్థితి, చదవండి ఎదగండి, చదవకుంటే ఏది కూడా మనకు జ్ఞానం రాదు. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఈ దండపు రంగు రంగుల పువ్వులు ఎలా కలిగాం, రంగురంగుల పువ్వులు ఎలా అల్లాము అది దండగా మారిందో ఒక దారం, ఒక దండ కావాలి, ఒక దారం కావాలి, ఒక సూది కావాలి, రంగురంగుల పువ్వులు కావాలి, ఒకే రకం పువ్వులు అన్న అమ్మాయి అల్లినాం అనుకోండి అంత షో ఉండదు. ఇక్కడ కూడా అందరు అబ్బాయిలు అనుకోండి అంత మజా ఉండదు, అందరు అమ్మాయిలు అంత మజా ఉండదు. అక్కడ కూడా దండ కూడా అదే పరిస్థితి, మన గౌతమ బుద్ధుడు ఏం చేసిన మాటలు కావు. అందుకోసం ఎన్ని రకరకాల పూలు ఉండవు ఈ సమాజంలో. ఎందుకు చెప్పినంటే ఈ సమాజం అంటే నిజమైన కుల వ్యవస్థ, ఈ సమాజం అంటేనే కుల రక్కస్తో కూడుకున్నటువంటి సమాజం. అందుకోసం ఈ సమాజంలో ఎన్ని కులాలున్నా, ఈ సమాజంలో ఎన్ని రకాల పూలున్నా ఒక దండగా మారితేనే దానికి అందం ఉందని మనం కూడా ఒక మనుషులుగా మారాలని చెప్పినటువంటి గౌతమ బుద్ధుని స్ఫూర్తి తీసుకున్నటువంటి గొప్పైన వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు ఫులే. మంచి మంచి మళ్ళీ పూల దండాలేదుమో, మళ్ళీ పూల దండాలేదుమో, మహాత్మా జ్యోతిబా ఫులే జోహర్లండు వీడు పొందుమో, మహాత్మా జ్యోతిబా ఫులే రంగు రంగుల పంతుల నేరి బంతి పూల దండాలలు, రంగు రంగుల పంతుల నేరి బంతి పూల దండాలలు, బంతి పూల దండాలేదుమో, మహాత్మా జ్యోతిబా ఫులే దండాలండు వీడు పొందుమో, మహాత్మా జ్యోతిబా ఫులే ఎందుకంటే మహనీయుల యొక్క ఈయన భార్య, ఈయన భార్య భర్త బాగా, ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా నన్ను నేను తల్లిని కావాలి, నేను అమ్మ అమ్మని పిలిపించి వాడి కోరిక ఏ స్త్రీ అయినా కాదు, భూమి మీద ఉంటే ప్రతి స్త్రీ అదే కోరుకుంటారు, ప్రతి పురుషుడు అదే కోరుకుంటారు. అయితే వీళ్ళ పనవాలే కారణాల వల్ల పిల్లలు కాలేదు, పిల్లలు కాకపోతే మనకు సావిత్రిబాయి ఏం చెప్తుంటే భర్త ప్రోత్సహిస్తారు, అయ్యా నీ ఇంకో భార్యం చేసుకో, ఇంకో భార్యం చేసుకో, ఇంకో భార్యం చేసుకో, నేను ఎందుకు చేసుకుంది, నేను ఎందుకు చేసుకున్నా, పిల్లలు కావాలేదా ఆయన ఏమంటే పిల్లలు కాదు ఈ సమాజం అంతా పిల్లలు మన పిల్లలే. ఎందుకంటే ఎన్నో ఆశ్రమాలు పెట్టినాం, ఎన్నో అనాథాశ్రమాలు పెట్టినాం, దాంట్లో వందలాది వేలాది మంది పిల్లలకు మనము అంత్య సంస్కారం చేసినటువంటి గొప్పలైన వ్యక్తి భారతదేశంలో ఎవరంటే చదువు. నా భర్త నేనే చేసుకున్నాను, నేను చేస్తే నా భర్త నాకు చేస్తాను, మాకు అవసరం లేదని చెప్పినటువంటి మహిళలు కూడా చైతన్యం నింపినటువంటి గొప్పలైన వ్యక్తి చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే. అట్లా కూడా భర్త అడుగుజాడలు నడిచి సమాజం మార్పు కోసం పరితపించినటువంటి గొప్పలైన వ్యక్తి చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే. ఆమె కూడా మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా వాళ్ళ ఆశయ సాధనలు ముందుకు తీసుకుపోతున్నటువంటి గొప్పలైన వ్యక్తులు మహాత్మా జ్యోతిబాబులే, సావిత్రిబాయి ఫులే. ఎవరైతే జ్ఞాన ప్రపంచానికి అందుకోసం అందరు చదవాలని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాబులే, సావిత్రిబాయి ఫులే. అందుకోసం అందుకు పద్యంగా ఉంది కదా, ధనం దోసుకోవచ్చు కానీ చదువు దోసుకోవాలా, దోసుకోవాలి అందుకే దోసలేరు. చదువు అనేది ఎవరు దోషే పరిస్థితి లేదు, కానీ మనం ఏం దోస్తారు, ధనాన్ని దోచుకోపోవచ్చు, ధనాన్ని దోచుకోపోతే. అందుకోసం ఆయన చెప్పింది ఏంటంటే
सुकाते गिरितं विद्यां सुकाते गिरितं विद्यां विद्याते गिरितं सुतं सुकाते नमकुं विद्या विद्याते नमकुं सुतं ओ प्रेमैन विद्या एवडैते सुखानि कोरुकुंटाडो वाडु विद्याकु दूरमै एवडैते विद्यनु कोरुकुंटाडो वाडु सुखानिकि दूरमै సుఖాన్ని కోరుకునేవాడికి విద్య రాదు, విద్యను కోరుకునే వానికి సుఖం రాదు. అందుకోసం మీరు సుఖాన్ని కోరుకో. మీరు కొత్త శ్లోకం చెప్పినటువంటి గొప్పనైన వ్యక్తి సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే. అన్నదానం గొప్పదానమే కావచ్చు, కానీ ఒక దామనాది ఏమైతే ఆ రెండు కొత్త దానం గొప్పదానమే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు గృహదానం ఎన్ని పాప ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చదువును వీడొద్దు, చదువును వీడొద్దు. మీరు రకరకాల బట్టలు ఎట్లా మార్చుకుంటారో, మీరు రకరకాల పుస్తకాలను మార్చి చదువుకోవాలి. చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎదగాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎదగాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎదగాలి అబ్రహము లింకను, అబ్రహము లింకను అను